కేరళలో పరిస్థితి చాలా సెన్సిటివ్గా ఉంది. అక్కడ ఏం మాట్లాడితే ఎలాంటి అర్థాలు వస్తాయో తెలియక సెలబ్రిటీలు ప్రతి విషయంపై కూడా ఆచితూచి మాట్లాడుతున్నారు. శబరిమల విషయంలో కేరళలోని హిందువులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. కేరళ సీఎం విజయన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు. అలాంటి విజయన్ పై ఎవరు కాస్త పాజిటివ్ గా మాట్లాడినా కూడా వారిని టార్గెట్ చేస్తారు. తాజాగా తమిళ హీరో విజయ్ సేతుపతి కేరళ సీఎంను పొగిడి చిక్కుల్లో పడ్డాడు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, కెరియర్ ఆరంభంలో చేసినవి నెగిటివ్ క్యారెక్టర్ రోల్స్, అయితేనే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. నటుడిగా చాలా తక్కువ కాలంలో గొప్ప పేరు సంపాదించాడు. ఇప్పుడు దక్షిణాదిన అత్యంత గొప్ప నటుల్లో ఒకటిగా, బిజియెస్ట్ ఆర్టిస్ట్లో ఒకటిగా మారాడు. ఇదంతా విజయ్ సేతుపతి గురించే. గత దశాబ్ద కాలంలో సేతుపతి నటుడుగా ఎలా ఎదిగాడో అందరికీ తెలిసిన విషయమే. ఈ తరంలో ఇలాంటి విలక్షణ నటుడు మరొకరు కనిపించరు. వేరే భాషల వాళ్లకు అతడి ప్రతిభ ఏంటో తెలిసిందే. అప్పుడు అతను లెజెండరీ స్టేటస్ సంపాదించేశాడు. నటుడుగానే కాక వ్యక్తిగానూ అతడికి మంచి ఇమేజ్ ఉంది ఇండస్ట్రీలో. ఎంత ఒదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం అతడిపై అభిమానాన్ని మరింత పెంచింది. ఇప్పుడు దాకా విజయ్ సేతుపతి చుట్టూ ఏ వివాదం లేదు. మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉంది అతడికి. అలాంటి వాడు ఒక అనవసర వివాదంలో చిక్కుకున్నాడు. శబరిమలపై ఇచ్చిన తీర్పుపై ఎంత వివాదం కలిగించిందో సుప్రీంకోర్టు తెలిసిన విషయమే. ఈ తీర్పు మెజారిటీ జనాలు వ్యతిరేకించారు. దీనిపై నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే జనాల సెంటిమెంట్లను పట్టించుకోకుండా కోర్టు తీర్పును శిరసావహిస్తూ కేరళ ముఖ్యమంత్రి విజయన్ మహిళల శబరిమల ఆలయంలో వెళ్ళటానికి పోలీస్ భద్రత కల్పించడం విమర్శలకు దారితీసింది. అయితే విజయ్ సేతుపతి తాజాగా ఒక సినిమా చిత్రీకరణ కోసం కేరళకు వెళ్లి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో విజయన్ను పొగిడాడు. తాను విజయన్కు అభిమానినే అన్నాడు. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూలో విజయ్ విజయన్ను పొగడం వివాదాస్పదమైంది. కేరళతో పాటు అతడి సొంత రాష్ట్రమైన తమిళనాడులోనూ విజయ్ వ్యాఖ్యలపై వివాదం రేగింది. అతడిని సోషల్ మీడియాలోనూ జనాలు తప్పుపడుతున్నారు. ఏదో యాథాలాపంగా మాట్లాడుతూ విజయ్ ఇలా మాట్లాడినట్టు భావిస్తున్నారు. ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రంకి వెళ్ళినప్పుడు మీడియాతో మాట్లాడిన సమయంలో అలా మాట్లాడి ఉండవచ్చు, అంతే తప్ప ఆయన మరో ఉద్దేశంతో ఆయన పొగిడి ఉండడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పోస్టులకు విజయ్ సేతుపతి ఎలా రియాక్ట్ అవుతాడో, సీఎంను పొగిడి చిక్కుల్లో పడ్డ విజయ్ అంటున్నారు అతని అభిమానులు.